రే ప్రసాద్, ఏం రైడ్ వస్తున్నాయండి? ల్యాప్టాప్ కొన్నావా? ప్రౌడ్గా చెప్పారని ల్యాప్టాప్ కొన్నా అని చెప్పేసి. ఏంటి, పవర్ ఆన్ చేసిన గంట ఓపెన్ అవుతుందా? తీ, ఇచ్చేసిరా బాయ్, పో. ఎక్కడ కొన్న వాడికి ఇచ్చేసిరా, పో పో. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ థింక్ యు ఆర్ ఫైన్ దేస్. సో మై నేమ్ ఈస్ సాతి అండ్ వాచింగ్ బీఈ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నాకైతే వాళ్ళు చెత్త చిరాగ్గా ఉంది, ఎందుకంటే మా తమ్ముడు నన్ను అడగకుండా మా డాడీని తీసుకెళ్ళి ల్యాప్టాప్ కొన్నాడు. సో ఆ ల్యాప్టాప్ అయితే పవర్ ఆన్ చేసిన ఒక 2 మినిట్స్కి ఓపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏమైనా అప్లికేషన్స్ ఉంటాయి కదా, సో ఆ అప్లికేషన్స్ అయితే మరి చెత్తగా చాలా టైం తీసుకుంటున్నాయి. నేను అందుకే ఏంటంటే అది మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను, తనతోనే పంపించాను మళ్ళీ. సో అలాంటి మిస్టేక్స్ మీరేం చేయకుండా ఉండాలంటే, సో అసలు ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి అండ్ ఏ స్పెసిఫికేషన్స్ చూసి మీరు ల్యాప్టాప్ కొనుక్కోవాలి? ఎందుకంటే ల్యాప్టాప్ అనేది ఒక చిన్న అమౌంట్ కాదు, ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్, రైట్? 30,000, 40,000. సో ఆ మిస్టేక్స్ ఏం చేయకుండా బెస్ట్ ల్యాప్టాప్ ఎలా కొనుక్కోవాలని చెప్పేసి వీడియో డిస్కస్ చేయబోతున్నాం గాయ్స్. సో మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఏం లేదు, ఒక ఫింగర్ ఉంటుంది కదా, తీసుకెళ్ళిపోయి దగ్గరగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో దాన్ని అలా ప్రెస్ చేయండి గాయ్, సో దట్ నా లేటెస్ట్ వీడియోస్ అందరికంటే ముందుగా మీకు వస్తాయి. సో ఇంకా ఈ సొల్లు ఆపి టాపిక్లోకి వెళ్ళిపోదాం గాయస్. మనం ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాం, అరే ఒక నేనే ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాను. సో ప్రొసీజర్ ఏంటంటే దానికి ఏముంటాయి? ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఓల్డెన్ డేస్లో మనం ఎక్కువ ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటి, సో షాప్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. సో షాప్కి వెళ్ళిపోయి ఏంటంటే మంచి ల్యాప్టాప్ చూపించమని తను అడుగుతాం అనమాట. సో అడిగితే ఏం చేస్తారు, ఒక మంచి ల్యాప్టాప్ తీసుకొస్తాడు మనకి, మన దగ్గరికి. సో ఆ ల్యాప్టాప్ ఏంటంటే అసలు ఎప్పటి నుంచో సేల్ అవ్వకుండా ఉన్న ల్యాప్టాప్ మనకి తీసుకొస్తారనమాట. సో తీసుకొచ్చేసి సో మనల్ని హిప్నటైజ్ చేసేసి ఈ ల్యాప్టాప్ మంచిదని చెప్పేసి చెప్తారు మనతో. సో దీనివల్ల అయితే యూజ్ ఏమి ఉండదు. సో మా తమ్ముడు అయితే అలాగే కొన్నాడు అనమాట. సో అందుకే ఆ ల్యాప్టాప్ చాలా అంటే చాలా చెత్తగా ఉంది. సో సెకండ్ ప్రొసీజర్ ఏంటి అంటే మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ అనమాట. సో ఎక్కువగా స్టూడెంట్స్ అందరూ ఫాలో అవుతూ ఉంటారు అనమాట. ఏంటి ఎలా అంటే నెట్లో సెర్చ్ చేస్తారు, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా, సో బెస్ట్ ల్యాప్టాప్ అండర్ 30,000 కదా, సో ఆర్ ఎల్స్ బెస్ట్ ల్యాప్టాప్ అండర్ 40,000 అని చెప్పేసి సెర్చ్ చేస్తారు, బేస్డ్ ఆన్ దేర్ బడ్జెట్ అన్నట్టు. సో సెర్చ్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి. సో ఇది కూడా నన్ను అడిగితే ఒక బ్యాడ్ ప్రొసీజర్ అనమాట. సో ఎందుకంటే ఆ రిజల్ట్స్ వస్తాయి, సో యూట్యూబర్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే పోయేది ఏమి ఉండదు. ఎందుకంటే సో వాళ్ళకి వచ్చేవి ఏంటంటే ఆ రివ్యూ యూనిట్స్ అనమాట, ల్యాప్టాప్స్ వచ్చి రివ్యూ చేయమని కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా యూట్యూబర్స్కి పంపిస్తారు యూనిట్స్, అవి ల్యాప్టాప్స్. సో వాళ్ళేంటి కొంచెం ఎక్కువ వ్యూస్ రావాలి కాబట్టి ఎక్కువ దాని గురించి పాజిటివ్గా చెప్తాడు. సో పాజిటివ్గా చెప్తే తన వాళ్ళు తనకి ఏంటంటే ఇంకా ఎక్కువ రివ్యూ యూనిట్స్ వస్తాయి కంపెనీ నుంచి. సో దానివల్ల కూడా మనకి ఆ ప్రొసీజర్ వల్ల కూడా నన్ను అడిగితే యూజ్ ఏం లేదు. సో మనం ఏంటంటే స్టూడెంట్ కాబట్టి సో తెలుసుకోవాలి ఏంటి అంటే అలా ల్యాప్టాప్ గురించి. సో దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, సో బేస్డ్ ఆన్ దే స్పెసిఫికేషన్స్ ఏంటంటే మనం ల్యాప్టాప్ ఎలా కొనుక్కోవాలని చెప్పేసి చూద్దాం గాయస్. సో నేనేంటంటే బేసిక్గా 3 మెయిన్ స్పెసిఫికేషన్స్ చెప్తాను అనమాట. సో ఏంటి అంటే అవి, ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రాసెసర్ మనకు తెలుసు కదా, సెకండ్ వన్ వచ్చేసరికి మెమరీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బ్యాటరీ. ఇప్పుడు బ్యాటరీ అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. సో ఏ ల్యాప్టాప్లో మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్ కూడా మంచిగా రావట్లేదు అనమాట. సో మెయిన్గా ఈ 3 స్పెసిఫికేషన్స్ మీద మనం ల్యాప్టాప్ అనేది దాని ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇవి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, సో దట్ ఫైనల్గా మీకే అర్థమైంది అనమాట. సో ఏ ల్యాప్టాప్ నేను తీసుకోవాలని చెప్పేసి గాయస్, మనం చెప్పుకునే స్పెసిఫికేషన్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, ప్రాసెసర్ కదా. సో ప్రాసెసర్ అంటే మేజర్గా అందరూ ఎక్కువ వినే ఉంటారు. సో ప్రాసెసర్ అంటే విన్నాం కదా, సో i3, i5, i7, i9 కూడా వస్తుందంట, జాగ్రత్త. సో ఈ ప్రాసెసర్ అసలు మెయిన్గా దేని మీద డిపెండ్ అయ్యి ఇలా డివైడ్ అయ్యాయి అని తెలుసుకోవాలంటే మనకి 2 కాన్సెప్ట్స్ తెలియాలి అన్నట్టు. సో ఆ 2 కాన్సెప్ట్స్ అంటే పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ ఏం కాదు, చిన్న చిన్నవి అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటంటే హైపర్ థ్రెడ్డింగ్ అనమాట. సో హైపర్ థ్రెడ్డింగ్ అంటే ఏం లేదు. సో యాక్చువల్గా ఏంటంటే మామూలుగా i3 ప్రాసెసర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ i3 ప్రాసెసర్ తీసుకోండి, దానికి ఏంటంటే 2 కోర్స్ ఉంటాయి. బట్ ఏంటంటే i3 ప్రాసెసర్ ఏంటంటే హైపర్ థ్రెడ్డింగ్ సపోర్ట్ చేస్తుంది. సో దానికి హైపర్ థ్రెడ్డింగ్ సపోర్ట్ చేసిందంటే అర్థం ఏంటంటే ఆ 2 కోర్స్ కాస్త 4 అవుతాయి అన్నట్టు, డబల్ అవుతాయి. అర్థమైందా? యూస్ చేసుకునే ఓఎస్కి ఏంటి, 4 కోర్స్లా కనబడతాయి. యాక్చువల్గా ఏంటంటే దాంట్లో యూస్ చేసే దాంట్లో హార్డ్వేర్ కూడా 2 కోర్సే ఉంటాయి. బట్ ఏంటంటే హైపర్ థ్రెడ్డింగ్ సపోర్ట్ చేయడం వల్ల ఇవి 4 కోర్స్ కింద వర్చువల్ కోర్స్ 2 ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో అందుకే డబల్ అయ్యి 4 కోర్స్ కింద వస్తాయి. అర్థమైంది హైపర్ థ్రెడ్డింగ్ అంటే? సో హైపర్ థ్రెడ్డింగ్ అంటే ఏముండదు, సో ఉన్న కోర్స్ కంటే కోర్స్ డబల్ అవుతాయి అన్నమాట. సో ఇది ఒక కాన్సెప్ట్ అన్నట్టు. సో సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటి అంటే
ఇది టర్బో బూస్ట్ రైట్. సో టర్బో బూస్ట్ టెక్నాలజీ అన్నట్టు. సో ఈ టర్బో బూస్ట్ టెక్నాలజీ అంటే ఏం లేదు. సో యాక్చువల్గా మన సిపియు పెర్ఫార్మెన్స్, ఆర్ ఎల్స్ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయాలంటే ఏంటి అంటే ద ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అన్నట్టు. సో ఫ్రీక్వెన్సీ పెంచితే ఏంటంటే దాని పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయ్యింది. సో ఈ టర్బో బూస్ట్లో ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. సో ఎక్కడైతే మనకి ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలో సో అప్పుడు ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తుంది. సో నార్మల్ పెర్ఫార్మెన్స్ ఈక్వల్ అంటే ఎక్కువ మనకి పెర్ఫార్మెన్స్ అవసరం లేదన్న టైంలో ఏంటంటే ఫ్రీక్వెన్సీ నార్మల్గా ఉంటుంది. సో దేంట్లో ఈ టర్బో బూస్ట్ టెక్నాలజీలో అనమాట. సో మెయిన్గా ఈ రెండే అనమాట. సో హైపర్ థ్రెడ్డింగ్ వచ్చేసరికి అండ్ సెకండ్ మనం వచ్చేసరికి టర్బో బూస్ట్ టెక్నాలజీ. సో హైపర్ థ్రెడ్డింగ్ చెప్పాను కదా, సో టూ వర్చువల్ కోర్స్ అనమాట, డబల్ అవుతాయి కోర్స్ అన్నిటి. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా తీసుకున్న ప్రాసెసర్లో 4 కోర్స్ ఉన్నాయి అనుకోండి, సో 4 × 2 ఎన్ని 8 కోర్స్ అవుతాయి. ఇప్పుడు హైపర్ థ్రెడ్డింగ్ సపోర్ట్ చేస్తాయి ఆ ప్రాసెసర్కి. ఆర్ ఎల్స్ చెప్పాను కదా, ఒకటి హైపర్ థ్రెడ్డింగ్ అయిపోయింది, ఇంకోటి ఏంటి టర్బో బూస్ట్ టెక్నాలజీ. ఈ టర్బో బూస్ట్ ఏమన్నదో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తాం అనమాట. సో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే స్పీడ్ పెరిగిద్ది ప్రాసెసర్ది. సో మెయిన్గా ఏంటంటే బేస్డ్ ఆన్ దీస్ టూని బేస్ చేసుకుని ఏంటంటే ఈ ప్రాసెసర్స్ డివైడ్ అయ్యాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్గా వద్దాం. సో i3 ప్రాసెసర్, సో i3 ప్రాసెసర్ ఏంటంటే హైపర్ థ్రెడ్డింగ్ సపోర్ట్ చేస్తుంది బట్ టర్బో బూస్ట్ సపోర్ట్ చేయదు అనమాట. సో i3లో బేసిక్గా ఏంటి అంటే, సో i3 ఓకే, i3 అని పేరు అలా వచ్చిందంటే, సో i3లో 2 కోర్స్ ఉంటాయి బట్ మనకి i3 దేనికి సపోర్ట్ చేసేదని చెప్పాం, హైపర్ థ్రెడ్డింగ్కి. సో హైపర్ థ్రెడ్డింగ్ సపోర్ట్ చేస్తుంది కాస్త 2 to 4 అవుతాయి అనమాట. సో మనకి డిజిటల్ ఏంటంటే ఆ 4ని ఎలా తీసుకుంటామంటే 0, 1, 2, 3. సో లాస్ట్ వన్ 3 కాబట్టి i3 అని డిఫైన్ చేశారు. సో నెక్స్ట్ వన్ i5, సో i5 పక్కన పెట్టండి. నెక్స్ట్ వన్ i7. i7 ఏంటంటే టర్బో బూస్ట్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది అండ్ హైపర్ థ్రెడ్డింగ్ని సపోర్ట్ చేస్తుంది, ఓకేనా. సో అందుకే ఏంటంటే i7లో ఏంటంటే యాక్చువల్గా 4 కోర్స్ ఉంటాయి. సో ఇది హైపర్ థ్రెడ్డింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎన్ని కోర్స్ అవుతాయి, 4 × 2 8 కోర్స్ ఉంటాయి i7కి. అట్ ద సేమ్ టైం ఇది టర్బో బూస్ట్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అందుకే ఏంటంటే మనకి i7 ప్రాసెసర్ అంత కాస్ట్ ఉంటుంది అన్నట్టు. సో i3 ఓన్లీ హైపర్ థ్రెడ్డింగ్కి, టర్బో బూస్ట్ టెక్నాలజీకి సపోర్ట్ చేయదు. సో i5 ఏంటంటే రెండింటికి సపోర్ట్ చేస్తుంది, ఇది ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి i5 ప్రాసెసర్ ఏంటంటే చాలా వరకు అందరూ ఇది ఫెయిల్ అనుకుంటారు. సో ఇది ఫెయిల్ అని చాలా మటుకు విన్నే ఉంటారు. సో i5 ఏంటి, దాంట్లో ఏంటంటే హైపర్ థ్రెడ్డింగ్ సపోర్ట్ ఉండదు, ఈవెన్తో ఇది ఫెయిల్ కాదు. సో సింపుల్గా మీరు పెద్ద దీనికి ఏంటి లాజిక్ ఏమి యూజ్ చేయాల్సిన లేదు అన్నట్టు. సో i5 ఫెయిల్ అయితే ఇప్పటికీ మనకి i5 ప్రాసెసర్ డిజైన్ అవుతున్నాయి, దాన్ని యాసెస్ అలాగా సెవెరల్ కంపెనీస్ హెచ్పి డెల్ కూడా యూజ్ చేస్తున్నారు. అదంటే ఫెయిల్ కాదు, హైపర్ థ్రెడ్డింగ్ సపోర్ట్ చేయదు అంతే. అదేంటంటే టర్బో బూస్ట్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. సో దాని పెర్ఫార్మెన్స్ కూడా i3కి i7కి మధ్యలో ఉంటుంది అన్నట్టు. సో ప్రాసెసర్ పార్ట్ అయితే నాకు కంప్లీట్ అయింది అనుకుంటున్నాను గాయ్స్. సో అర్థమైంది కదా. సో ప్రాసెసర్స్ ఏంటంటే మీరు ఇలా డిజైన్ చేసుకోవాలి. సో ప్రాసెసర్ వచ్చేసరికి ఏంటంటే, సో i3 ఎయిత్ జనరేషన్ ప్రాసెసర్ తీసుకోండి. ఎప్పుడంటే లో బడ్జెట్ ఉన్నప్పుడు. ఎలా అంటే లో బడ్జెట్ అంటే లైక్ ఒక 30 లేకపోతే 40,000, ఓకే మన ఓకే 30,000 ఉన్నాయనుకోండి మన దగ్గర. సో i3 కాదండి, i3 ఎయిత్ జనరేషన్ ప్రాసెసర్ చాలా అంటే చాలా బెస్ట్ అది. ఎందుకంటే హైపర్ థ్రెడ్డింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి, ఈవెన్తో i3కి మనకి 2 కోర్స్ ఉన్నా 4 కోర్స్ అవుతాయి అనమాట, ఈ వర్చువల్ కోర్స్ 2 యాడ్ అయ్యి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటిది i5 ఏంటి అంటే హైపర్ థ్రెడ్డింగ్ సపోర్ట్ చేయదు బట్ ఏంటంటే టర్బో బూస్ట్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి దీని పెర్ఫార్మెన్స్ i3 కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది అనమాట. దీనికి 4 కోర్స్ ఉంటాయి మామూలుగానే. సో ఆ 4 కోర్స్ మనం ఉన్న ఆ 4 కోర్స్నే మనం యూజ్ చేసుకోవాలన్నమాట, పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం కానీ తగ్గించడం కానీ, ఎందుకంటే ఇది టర్బో బూస్ట్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో మన బడ్జెట్ ఏంటి అంటే, సో 50K ఉందనుకోండి, 50K కానీ 55K కానీ, సో గో ఫర్ దిస్ i5 ప్రాసెసర్ అన్నట్టు. సో i5 ప్రాసెసర్ ఏంటంటే మిడ్ రేంజ్ వాళ్ళకి మంచిగా ఉంటుంది. సో దీంట్లో మనం లైక్ గేమ్స్ కానీ, గేమ్స్ మిడ్ రేంజ్ గేమ్స్ ఆడొచ్చు, అట్ ద సేమ్ టైం వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, అలాంటి నార్మల్ మిడ్ రేంజ్లో టాస్క్స్ ఏమున్నా సరే దీంట్లో పెర్ఫామ్ చేయొచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి i7, బడ్జెట్ ఎక్కువ ఉంది. నేనేంటంటే నాకేంటంటే నా నీడ్ ఏంటంటే 3D రెండరింగ్ కానీ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ రన్ చేస్తున్నాను అనుకోండి. సో i7 ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకోండి. సో ప్రాసెసర్ పార్ట్ అంటే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మెమరీ పార్ట్. మెమరీలో నేను ఎక్కువ ర్యామ్ గురించి డిస్కస్ చేయను. సో ర్యామ్ మీకు తెలిసిందే. సో ర్యామ్ ఏంటి, ఫోన్స్లో కూడా అంతే కదా, ర్యామ్ ఎక్కువ ఉంటే స్పీడ్ ఇంక్రీజ్ అయ్యింది అంతే కదా. సో ర్యామ్ ఎక్కువ ఉంటే స్పీడ్ ఇంక్రీజ్ అయ్యింది. సో అందుకే ర్యామ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెమరీలో రోమ్ అన్నట్టు, అంటే హార్డ్ డిస్క్ అన్నట్టు. ఓకే, సో మెయిన్గా మనం స్టోర్ చేసుకుంటాక ఏంటంటే 2 టైప్స్ కింద డివైడ్ చేస్తారు అన్నట్టు. అవి చూడండి చిన్నగా ఏంటిది,
హెచ్డిడి ఒకటి, ఎస్ఎస్డి ఒకటి. హెచ్డిడి అంటే హార్డ్ డ్రైవ్ డిస్క్. దీంట్లో ఏంటంటే మూవింగ్ పార్ట్స్ ఉంటాయి, డ్రమన్ సౌండ్ వస్తూ ఉంటాయి కదా, ఎప్పుడన్నా మనం సిస్టమ్ తీసుకున్నప్పుడు అరే సిస్టమ్ ఆన్ చేసినప్పుడు డ్రమన్ సౌండ్ వస్తాయి. అదేంటంటే మనకి హార్డ్ డిస్క్లో మూవింగ్ పార్ట్స్ ఉంటాయి, దానివల్ల ఏంటి అంటే అవి లోపల మోటార్ ఉంటుంది, ఆ మోటార్ తిరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో అలా తిరుగుతూ ఉంటే ఏంటంటే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ జరుగుతాయి అక్కడ. బట్ అదేంటంటే ఆ మోటార్ తిరగడం వల్ల ఏంటంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ హెచ్డిడిలో ఎక్కువ పవర్ కన్జంప్షన్ జరిగింది. అర్థమైందా? ఆ మోటార్ తిరగడం వల్ల ఏంటంటే మనకి పవర్ కన్జంప్షన్ ఎక్కువ జరిగింది, అట్ ద సేమ్ టైం స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది చాలా తక్కువ హెచ్డిడిలో. బట్ ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, అదేంటి అంటే ఎస్ఎస్డి, సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటాం. సో దీంట్లో ఏంటి అంటే డిస్క్లు ఏముండవు, మోటార్స్ ఏముండవు. దీంట్లో ఏంటి అంటే సెమీ కండక్టర్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం అన్నట్టు. సో మనకి తెలుసుగా మెమరీ కార్డ్, 2 GB మెమరీ కార్డ్ ఎంత చిన్నగా ఉంటుంది. సో అలాంటి చిప్పులు, నెంబర్ ఆఫ్ చిప్స్ అన్నీ కలిపేసి ఒక ఎస్ఎస్డి అంటాం దాన్ని. సో ఇది ఏంటంటే దీంట్లో మూవింగ్ పార్ట్స్ ఏముండవు, పవర్ కన్జంప్షన్ తక్కువ. అండ్ ఇక్కడ మనకి మెయిన్ అంట, సో చెప్పారు మరి నాకైతే మెయిన్ ఒట్టే ఇక్కడే పెర్ఫార్మెన్స్ డివైడ్ అయ్యిద్ది అన్నట్టు. సో ఎలా అంటే చెప్తాను చూడండి. సో హార్డ్ డిస్క్ 1 TB ఉంటుందని చెప్తారు, అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి నీగా చెప్పేది. సో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి i3 ప్రాసెసర్ చెప్పారు, 1 TB అని చెప్పారు. సో 1 TB చెప్పేసి గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయి తీసుకోమాకండి, మోసపోయినట్టే 45,000 అలాగా. సో ఎందుకంటే, సో అక్కడ హార్డ్ డిస్క్ అనేది 1 TB ఉంది, అదేంటంటే హెచ్డిడి. సో మనకి ఇప్పుడు ఏంటంటే ద టోటల్ టెక్నాలజీ ఈజ్ మూవింగ్ టు ద ఎస్ఎస్డి టెక్నాలజీ అన్నట్టు. సో ఎస్ఎస్డిలో ఏంటి, మూవింగ్ పార్ట్స్ ఏముండవు, పవర్ కన్సంప్షన్ తక్కువ, బ్యాటరీ సేవ్ అయ్యింది. సో అండ్ ది పెర్ఫార్మెన్స్ ఏంటి అంటే 6 times ఫాస్టర్ దాన్ ద హెచ్డిడి. హార్డ్ డిస్క్ డ్రైవ్తో కంపేర్ చేసుకుంటే ఈ ఎస్ఎస్డి అనేది 6 times ఫాస్ట్గా ఉంటుంది అన్నట్టు. ఏంటి, పవర్ ఆన్ చేయగానే ఒక వితిన్ సెకండ్స్లో బూట్ అయిపోద్ది ఎస్ఎస్డి అయితే, కంపేర్ టు హార్డ్ డిస్క్ అయితే. సో చూడండి మీ బడ్జెట్ బట్టి, బట్ ఎస్ఎస్డి ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఎస్ఎస్డియే కొనుక్కుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే స్పీడ్గా ఉండాలన్నట్టు. సో ఓకేనా, చూడండి. సో దట్ కాస్ట్ రిలేటెడ్ అనమాట ఇది. సో ఎక్కువ బడ్జెట్ ఉంటే ఎస్ఎస్డి తీసుకోండి, నార్మల్ బడ్జెట్ నాకు కొంచెం స్లోగా ఉన్నా పర్లేదు అనుకుంటే హెచ్డిడి హార్డ్ డిస్క్ డ్రైవ్ ఉన్నా తీసుకోండి. ఓకేనా? అండ్ లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, బ్యాటరీ. సో బ్యాటరీ ఏంటంటే ఇది ఎలా చూస్ చేసుకోవాలంటే, అది ఏంటంటే ఇప్పుడు నీకు మొత్తం సెలెక్ట్ చేసుకున్నావు, ఓకే ఫైన్, అంటే ఈ ఒక కంపెనీ తీసుకున్నావు, డెల్ కానీ యాసెస్ కానీ, దాంట్లో ఏంటంటే i3 ప్రాసెసర్ తీసుకున్నావు, నా బడ్జెట్ 30,000, అండ్ ఒక 512 GB ఉన్న ఎస్ఎస్డి తీసుకున్నావు. ఇప్పుడు బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ ఎలా చూస్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఇది ఫిక్స్ అయిపోయింది కదా, సో ఈ రెండు ఫిక్స్ అయినా ఒక మోడల్ నెంబర్ చూసావు, సో ఆ మోడల్ దగ్గర రివ్యూస్కి వెళ్ళండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటంటే డెల్ సంథింగ్ H6XX సంథింగ్ ల్యాప్టాప్లో ఏంటి అంటే నాకు సరిపడ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అది రివ్యూ కొట్టండి. సో బ్యాటరీ ఎంత బ్యాకప్ వస్తుందో చూడండి. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ల్యాప్టాప్ కొనుక్కోండి. ఓకేనా? ఈ 3 specifications అర్థమయ్యాయి కదా, ప్రాసెసర్, మెమరీ అండ్ బ్యాటరీ. సో ఐ థింక్ ఇవన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను గాయస్. సో ఇలాగే కొనుక్కోండి, మోసపోమాకండి. సో అంటే మనకి అంతా తెలిసి ఉన్నాం కాబట్టి, స్టూడెంట్స్ కాబట్టి మనమైతే అలా మోసపోయి ఇబ్బంది పడడం కంటే అన్నీ తెలుసుకుని వెళ్ళిపోయి డైరెక్ట్గా మనం షాప్లో కానీ కొనుక్కోవచ్చు, బయట షాప్లో కూడా, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి అన్నీ. వాళ్ళు ఇచ్చినా సరే మనం వద్దని చెప్పేసి మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. సో ఫైనలీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను గాయస్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.